బ్యాక్ టు లైవ్ షో. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకి నేలపాటి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో సిఆర్డీఏ పరిధిలో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి రైతులందరూ ఎదురు చూస్తున్న విషయం వాళ్ళ విషయంలో డిస్కస్ చేద్దాం. మరోవైపు ఉమ్మడి సంస్థల విభజనలో ప్రతిష్టంభన కొనసాగుతోందా? దాదాపు 1200 మంది కీలకమైన ఉద్యోగులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పట్టు కారణంగా తెలంగాణ ప్రభుత్వం స్థానికత ఆధారంగా విభజన జరగాలంటే ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రాతిపదిక ఆధారంగా జరగాలనే కారణంతో కొంతమంది ఉద్యోగులు అటు ఇటు ఎటుచెంతారా అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. మరోవైపు తెరాస పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని నిన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ మరోసారి విమర్శించారు, కీలకమైన విమర్శలు చేశారు. ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు లైవ్ షోలో ముళ్లపూడి రేణుక గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏ గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే టీఆర్ఎస్ ముఖ్య నేత బెల్లయ్య నాయక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి స్టూడియో 2 నుంచి అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం నాయక్ గారు. రైట్ రేణుక గారు, ఇవాళ రైతుల ఆనందంలో రైతుల కళ్ళలో ఆనందం చూడొచ్చా? అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది, ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది నేలపాటి నుంచి. సరే, కొన్ని విమర్శలు సహజంగానే ఉన్నాయి. అయితే ఇవాళ కేవలం డాక్యుమెంట్స్ మాత్రమే లాటరీ పద్ధతిలో ఇస్తారు, కొద్దిగా టైం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫిజికల్ భూమి అలాట్మెంట్ అవుతుంది, దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ముందుగా ఈ రోజు పౌర్ణమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా శుభదాయకమైనటువంటిది. రెండు ఒక శుభకరమైనటువంటి కార్యక్రమాలను ఇవాళ మొదలు పెడుతున్నాం. ఒకటి ఏరువాక కార్యక్రమం, అలాగే రెండవది రాజధాని భూములు. అంటే ఇది తరతరాలకు ఒక భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఒక మరొక ముందడుగు అన్నమాట. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకి నేలపాడు నుంచి మనం ప్లాట్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇది అందరికీ తెలిసినటువంటి, మనం గతంలో కూడా అనేక సార్లు దీని మీద చర్చించాము. మనం ఈ యొక్క ప్లాట్స్ అనేవి ఇవాళ ఆక్షన్ లో అక్కడ సిఆర్డీ ఆఫీస్ మొదట నేలపాడులు అనుకున్నారు, అక్కడ వర్షం అది ఉంది కాబట్టి లాటరీనే, బట్ సిఆర్డీ ఆఫీస్ కి వెన్యూని కూడా మార్చడం జరిగింది. సాయంత్రం ముఖ్యమంత్రి గారి సమక్షంలో రైతులకి మొట్టమొదట వాళ్ళకి ఆక్షన్ లో వచ్చినటువంటి ఇది వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తారా ప్రోగ్రామ్ రారాసేపు అంటే అది ప్రోగ్రామ్ టైమింగ్ గురించి అనుకున్నారు. బట్ ఈవేళ నర్సాపురం కూడా వెళ్తున్నారు, ఈవేళ ఏరువాక కార్యక్రమం కూడా అక్కడ ఉంది కాబట్టి. మళ్ళీ ఆఫ్టర్నూన్ కి రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ సిఆర్డీఏ ఆఫీస్ కూడా ముఖ్యమంత్రి గారు అటెండ్ అయ్యి వారి సమక్షంలో మొదలు పెడతాం. ఆ తర్వాత కార్యక్రమం ఇది కొనసాగుతుంది కంప్లీట్ అయ్యే. అంటే ఆ గ్రామంలో ఎంతమంది రైతులు అనేది అందరికీ కూడా ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక 2-3 వీక్స్ టైమ్ లో రోడ్డు అన్ని కూడా స్పెసిఫికేషన్స్ అది వేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఫిజికల్ పొజిషన్ కూడా వాళ్ళకి పెగ్స్ అది పెట్టి ఆ మార్కింగ్ అది ఇచ్చి ఫిజికల్ గా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా గతంలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఉదాహరణకి 2-3 దగ్గర ప్రకారం చూస్తే ఇప్పుడు కేవలం పేపర్లు మాత్రమే ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు భూములు క్లారిటీ లేదు అన్న యాంగిల్ లో. అంటే అది సాక్షి వాళ్ళది మనం చెప్పనక్కర్లేదు, వాళ్ళకు ప్రతి దాంట్లోనూ ఆరోపణలు లేకపోతే అబద్దాలు లేకపోతే తప్ప లేదు. ఆప్షన్స్ మనం ముందరే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా వాళ్ళని ఆప్షన్స్ అడిగాం. సపోజ్ 2-3 ఏరియాస్ లో ఉందనుకోండి, వాళ్ళకు ఎక్కడ కావాలి, 2-3 ప్లాట్స్ సైడ్ బై సైడ్ కావాలా లేకపోతే డిఫరెంట్ ఏరియాస్ లో కావాలా అనేది ఆప్షన్స్ ఇవ్వమని అడిగాము. ఇచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగానే ఇక్కడ రైతుల్లో భాగస్వామ్యం, ఇది ప్రజా రాజధాని కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళకి నచ్చిన విధంగా ఎలాగో అనేది మనం చేయబోతున్నాం. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ అనదర్ మంత్. ఎందుకంటే ఇంత బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం పర్ఫెక్ట్ గా చేయాలి, మనం ఏదో కంగారు పడి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఫిజికల్ గా కూడా ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఇక రైతులు ఇప్పుడు దానికి రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు రైతులందరూ సిఆర్డీఏకి రిజిస్ట్రేషన్ చేసి ఉండుంటే మళ్ళీ బ్యాక్ టు ఆ ఫార్మర్ ఆ పర్టికులర్ ప్లాట్ బౌండరీస్ తోటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గౌతమ్ గారు, మీ కామెంట్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ అంశం మీద. ఒకటి, రాజధాని ప్రాంతంలో రైతులు భూములు ఇచ్చారు ప్రభుత్వానికి, కనుక రైతులకి చాలా ప్రభుత్వం నుంచి చాలా హామీలు ఉన్నాయి. ప్రభుత్వం ఏమి ఉదారంగా ఇవాళ రైతులకి ఏమి అదనంగా ఏమి పంచుతుంది ఏం లేదు. వారు రైతులు భూములు ఇచ్చారు కనుక దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కావాల్సిన చేసినట్టు ఇస్తున్నారు, కనుక రైతులకి ఏదో అద్భుతాలు చేసేస్తుంది ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఏం లేదు. మా దృష్టిలో రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత అది, మీరు చెప్పిన కమిట్మెంట్స్ అవి, కనుక రైతులు ఏదో పెద్ద అద్భుతమైన రోజు ఈ రోజు అని చెప్పుకోవడానికి నేనైతే అనుకోవట్లేదు. ప్రాసెస్ అంటే నిజం ఖచ్చితంగా ఇవ్వాలి కదా, మీరు అది ఇవ్వాలి కాకపోతే రేపైనా ఇవ్వాలి, రేపు కాకపోతే ఎల్లుండైనా ఇవ్వాల్సిందే, కనుక అది ఇవ్వటం ఒక పని. అయితే రైతులకి మీరు మనం ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటువంటి రిజిస్ట్రేషన్స్ లో దాంట్లో కానీ అవి ఎంత మేరకు సక్రమంగా రైతుని సాటిస్ఫై చేయగలుగుతారు రేపు అనేది ఒక అంశం. రెండు, మనం ఇంతవరకు రైతులకి రాజధానికి వాళ్ళు ఉదారంగా భూములు ఇచ్చారా లేకపోతే నమ్మకంతో ఇచ్చారా లేకపోతే ఎక్కువ లాభాలు వస్తాయి మాకని ఇచ్చారా, రాజధాని ప్రాంతం ఏరియాలో ఉంటే మా భూములు రేట్లు పెరుగుతాయి మేము కూడా ఏదో రకమైన
దానేమంటారు చాగపూరితమా లేకపోతే వ్యాపారమా అనేది దాని పక్కన పెడితే ఆ ప్రాంతంలో మీరు రాజధాని నిర్మాణానికి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు తీసుకున్న దానికి వాళ్ళ ప్రభుత్వం నుంచి కొన్ని కేటాయింపులు చేస్తున్నారు అయితే అది ఇప్పటికిప్పుడుగా మీరు చెప్తున్నంత లాభదాయకంగా భూమి విలువ ఉందా లేదా అనేది మనకైతే అర్థం కాదు ఎందుకంటే మీరు మ్యాపుల్లో చూపించారు రాజధాని అక్కడ చూస్తే అంత ఇంకా ఏమీ లేదు కట్టిన బిల్డింగ్లు ఆందోళన ఉంది మా భూములు ఇచ్చాము ప్రభుత్వం నుంచి మాకు చెప్పినంత లాభదాయకంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఆందోళన లేరేమో ఎందుకంటే ఇదే ప్రారంభం అని వాళ్ళకు కూడా అంటే లేరని నమ్మించగలుగుతున్నాం మనం అంటే మీ ప్రభుత్వం ఉండే విస్తృత ప్రచార సాధనాల ద్వారా రైతులు ఏ ఆందోళన లేదు చాలా అద్భుతంగా ఉన్నారని మనం నమ్మించగలుగుతున్నాం ఆ నమ్మకంలో వారు ఎంతకాలం ఉంటే అంత మంచిది మాకేం అభ్యంతరం లేదు వేరే ఇంకోటి ఏంటంటే ఈవేళ కొన్ని ఈ సిఆర్డిఏ చట్టంలో ఏవైతే మనం ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ డిస్ప్యూటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కోర్టుల్లో దాన్ని ఏదైనా రైతులకు సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ అవి పేపర్లో మేము చదువుతున్నాం అనమాట రేణుక్ గారు చెప్పాలి ఆ డిస్ప్యూట్స్ అన్నీ ఇప్పుడు సింగపూర్ వాళ్ళు దీంతో టైప్ అయ్యారనుకోండి ఎస్ఎండ్ఎస్ కంపెనీస్ వాళ్ళు ఏదైనా డిస్ప్యూట్ వస్తే మేము లండన్ కోర్టులో తేల్చుకుంటామని ఒక క్లాజ్ పెట్టారు దాంట్లో సో అలాంటి ఇష్యూస్లో రైతుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి రైతులు రేపు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక కోర్టులో ఫిర్యాదు చేస్తే దానికి ఎలాగ ప్రభుత్వంతో పోరాటం కనుక వాళ్ళు అనివార్యంగా లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది లీగల్గా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి ఇదిగో మంగళగిరిలోనో లేకపోతే గుంటూరులోనో పలానా కోర్టులోనే మనం సెటిల్ చేసుకోవచ్చు అని ఒక భరోసా రైతులకు ఇవ్వాలి ఖచ్చితంగా అలా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రభుత్వంతో పోరాడలేరు లొంగిపోయి బలవంతంగా భూములు కట్టబెట్టాల్సిన పరిస్థితి లీడింగ్ క్వశ్చన్ అంటామే అట్లా వాళ్ళు మిస్లీడ్ గానీ లీడ్ గానీ ఈ సందర్భంగా ఈ రోజు ఈ వేదిక ద్వారా మాత్రం అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా ఇస్తున్నా వాళ్ళందరూ చాలా తెలివైన వారు అందులోనూ కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి లీగాలిటీ గానీ ప్రతి ఒక్కరు చెప్పక్కర్లేదు వాళ్ళు మొత్తం రాష్ట్రానికి దేశానికి న్యాయపరంగా సలహాలు ఇచ్చేటువంటి స్థాయి అక్కడ సాధారణ రైతుకు కూడా ఉంది అంత దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజధానిలో ఎక్కడైనా కానీ ప్రజా ఉపయోగాల కోసం ఏదైతే ల్యాండ్ ని అక్వైర్ చేసుకుంటాం దానికోసం రైతులకు డిలే చేయకుండా ఇన్స్టెంట్ గా భూములు ఇవ్వడం దానికి సంబంధించిన నష్టపరిహారం ఇవ్వడం ఎందుకంటే రైతులు ప్రతినిత్యం అన్నం పెట్టే రైతన్నలు భూములు గుంజుకుంటే ఆగమైపోతారు కాబట్టి ఇన్స్టెంట్ గా వాళ్ళ కమర్షియల్ జాగాలు కావచ్చు ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్లాట్లు కావచ్చు ఇంకా అది పోను కావాల్సిన కంపెన్సేషన్ ఏదైతే నష్టపరిహారం ఉందో ఇమీడియట్లీ ఇచ్చడం చాలా సంతోషకరమైన విషయమే అది ఇమీడియట్గా ఇవ్వాలని మేము కోరుకుంటాం దేశంలో పక్క రాష్ట్రంలోనే కాదు ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో కానీ అక్కడ రాజధాని విషయంలో కానీ దేశంలో ఎక్కడైనా రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు వాటర్ గ్రిడ్ ద్వారా ఇతర పనులన్నిటికీ మేము అక్వైర్ చేస్తున్న ల్యాండ్లకు నష్టపరిహారం ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇవ్వాలి రైతులను నష్టపెట్టద్దు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఇన్స్టెంట్గా వాళ్ళకు ఉండాలి ఇప్పుడు గతంలో ఎగ్జాంపుల్ మా పోచంపడ ప్రాజెక్టు ఉంది పోచంపడ ప్రాజెక్టులో ఇప్పటికీ 40 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద ప్రాజెక్టు కట్టినారు ఇప్పటికీ మూడోసారి కంపెన్సేషన్ రావాల్సి ఉంది మొదటి విడత రెండో విడత మూడో విడత అట్లా కాకుండా ఇన్స్టెంట్గా వాళ్ళకి రావాలా అదనంగా ఈ డబ్బులు తీసుకుపోయా ఈ ప్లాట్లు అమ్ముకొని ఇంకో దగ్గర భూములు కొనుక్కొని అన్న వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని మేము ఇప్పుడు ఇప్పుడు హాట్ ఇష్యూగా ఉన్న మల్లన్న సాగర్ మీద మేబీ ప్రభుత్వం అట్లాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటా మీరు చూడండి చాలా స్పష్టంగా గత ప్రభుత్వాలకు మా గత ప్రభుత్వాలు మల్లన్న సాగర్ మీద చాలా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉంటే ఇన్స్టెంట్ గా మార్కెట్ వాల్యూ ప్రకారం 6 నుంచి 8-9 లక్షల రూపాయలు ఇవ్వాలా దాన్ని బట్టి ఇస్తూనే ఉన్నాం కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఈ నీళ్లు వస్తే ఆగమైపోతాయి కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ పార్టీలు తూర్చిపెట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే భయం ఏంటంటే ఈ నీళ్ల స్కీమ్ రావద్దు ఈ రెండు నీళ్ల సిద్ధాంతం వస్తే మా పార్టీలు ఉన్నాయన్న ఉద్దేశంతో మల్లన్న సార్ గడబడి చేస్తున్నారు రెండు అంశాల గురించి మాట్లాడండి బెల్లనాయ్ గారు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని భూములు రెండోది ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే భూములు ఇచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు భూములు ఇవ్వాలని ఇవ్వడం మొదలు పెట్టడం మంచి పరిణామమే అయితే ఒకటైతే గౌతమ్ గారు చెప్పినట్టు సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను కన్విన్స్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయింది అక్కడ అసైన్ ల్యాండ్ భూములు తీసుకున్నా కానీ లేకుంటే పట్టా భూములు తీసుకున్నా కానీ అందరినీ మరి కన్విన్స్ చేయగలిగిందా లేకుంటే సైలెంట్గా ఉండగలిగిందా ఏ పద్ధతిలో చేసినా కానీ ఇవాళ రైతులకు ఒక ముందడుగు వేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అయితే చట్టపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి అంశం ఒకటి ఏంటంటే
2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తది. అది కాకుండా ల్యాండ్ పుల్లింగ్ అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాల భూములు తీసుకున్నటువంటి పరిస్థితి. దాన్ని లీగల్ గా ఎంతవరకు రేపు ఉంటది, ఎవరైనా రేపు కోర్టుకు పోతే దాని మీద ఎట్లా ఉంటది అనేటటువంటి అంశం కూడా ఒకటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా మలన సాగర్ తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ పద్ధతిని కనుక చూస్తే ఇక్కడ కంప్లీట్ గా 123 జీవో అనేటటువంటి జీవోని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి 2013 అడవి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్కు విరుద్ధంగా వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటి పేరు మీద ఒకటేసారి అక్కడ చట్టంలో చాలా రక్షణలు ఉన్నాయి రైతులకు కానీ ల్యాండ్ ఇచ్చేటటువంటి ప్రజలకు కానీ, వాళ్ళకి ఇల్లు కట్టియడం కావచ్చు, అదేవిధంగా ఒక ఊరికి మళ్ళీ ఊరు రీప్లేస్ చేయడం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కాంపెన్సేషన్ కావచ్చు, దానికి ఒక సూత్రాలు చట్టం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు భూములు కొనేటప్పుడు ఎట్లయితే వ్యవహరిస్తారో ఆ పద్ధతిలో ఒక జీవోని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ దానికి సహకరిస్తున్నారు అనేటటువంటి పద్ధతిలో చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎవ్వి కూడా బలవంతంగా ప్రభుత్వం చేయడానికి కూడా ఏముండదు కదా. హైకోర్టు నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బలవంతంగా రైతులు ఇష్టం లేకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం లేదు, అదే పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవద్దని కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాక గవర్నమెంట్ కూడా అట్లా చేసే అవకాశం ఉండదుగా. ఇప్పుడు చేస్తున్నది, అందుకనే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మావనారు వాళ్ళు వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆల్రెడీ ఉంది. రెండోది ప్రతిపక్షాలు పోయి మలన సాగర్ లో ఉద్యమాన్ని మొదలు పెట్టలేదండి. మలన సాగర్ ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి 14 గ్రామాలకు ఎంపీటీసీలు సర్పంచులు మొత్తం టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. ముగ్గురు టీడీపీ కాంగ్రెస్ మీద కూడా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఇక్కడ ఒక మాట, పక్క రాష్ట్రంలో ఒక మాట, లేకపోతే ఒక జాతీయ విధానం అంటూ లేదు జాతీయ పార్టీ కానీ ముఖ్యమంత్రి అలాగే అనేక మంది నాయకులు కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, పక్కన ధర్నాలు చేస్తుంది. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, ప్రతి ఇంచుకు నీళ్లు పారాల్సిందే, అది చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం చేయాలని మాత్రమే కోరుతా ఉన్నాం. చట్టాన్ని ఓవర్లుక్ చేసి ప్రైవేట్ సామ్రాజ్యాలు లెక్క చేయొద్దని చెప్తున్నాం. మలన సాగర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ దేశంలో ఎక్కడన్నా. ఇప్పుడు 2013 చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చాం మేము? ఇప్పుడు మనం మా జీవన్ గారు చెప్పినట్టు చాలా రాష్ట్రాలలో ల్యాండ్ అక్విజిషన్ మీద సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, స్థానిక ప్రభుత్వాల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా చర్చించి ప్రజలకు ప్రయోజనం చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అక్కడ ఉన్న 14 గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఆ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మనం చెప్తున్నాం. మేము సూటిగా వీరిని అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర ఏ పార్టీలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, అసలు ప్రజలకు మరి ఈ ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు కానీ 50,000 ఎకరాలకు కానీ నీళ్ళు ఇవ్వాలని మీకు ఇష్టం లేదా? ఒకటి, నంబర్ వన్. ఒకవేళ కనుక మీలాగానే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మా బెల్లి నాయక్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నట్టుగా మేము గతంలో మా నియోజకవర్గానికి ఎగ్జాంపుల్ చెప్తాం, గతంలో మా ఆర్మూర్ నియోజకవర్గంలో 18 గ్రామాలు పోచంపేట గ్రామంలో మునిగిపోయినాయి సార్. ఒకవేళ కనుక ఆనాడు మేము వ్యతిరేకిస్తే కింది జిల్లాలకు నీళ్లు ఈరోజు వచ్చేటయా? కింది జిల్లాల రైతుల పార్కాలు వారేటయా? రైతులకు మంచి సాగునీరు వచ్చేదా? ఒకవేళ ఆ రోజు పోచంపాడులో గాని, నిజాం సాగర్ లో గాని, నాగార్జున సాగర్ లో గాని, శ్రీశైలం ప్రాజెక్ట్ లో మునిగిపోయిన గ్రామ ప్రజలు ఈ రోజు ఈ రోజు వ్యతిరేకించినట్టుగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఒక పదం పట్టుకొని ముందరకు పోయినట్టుగా ఆ రోజు ఆ గ్రామాలు పోయి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రాజెక్ట్ ఎక్కడ కట్టి ఉండేదా? దయచేసి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని గౌరవించి మేము 2013 భూసేకరణ చట్టం ప్రకారమే వెళతాం. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు గౌతమ్ గారు చాలా ఇప్పుడు మేమేమంటాం అంటే గతంలో మా నియోజకవర్గంలో కానీ నిజాం సార్ నాగార్జున సార్ ఇట్లా ప్రజలు ఏదైతే వ్యతిరేకం చేసిర్రు అని అనుకుంటున్నారో ఆ విధంగా చేస్తే ఈ ప్రజలు కట్టి ఉండేటి అని ఒకటి అంటున్నారు. ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది అంటున్నాను నేను. ఇప్పుడు 100 శాతం చాలా స్పష్టంగా చాలా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు తేడా సార్. పోచంపల్లిలో మునిపోయిన గ్రామాలకు ఇప్పటికి డబ్బులు రావాలా సార్? హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి సార్. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద పదవులు అనుభవించినట్టు మా ప్రాంతంలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు స్పీకర్ గా పనిచేసిన డబ్బులు ఇప్పించలేకపోయినారు. దయచేసి కానీ ఈ ప్రభుత్వం ఇన్స్టంట్ గా డబ్బులు మొత్తం సింగిల్ పేమెంట్ చేస్తా ఉంది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద. మేమేమంటాం
చేయడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా 75 నుంచి 80% రైతులు, రైతాంగం ఈ రాష్ట్రం ఆధారపడ్డది, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఆ రైతులందరూ బాగుపడాలా, వాళ్ళందరూ మనందరం వేదిక పైన ఉన్నటువంటి మనందరం కానీ బెల్లినా కానీ అన్నం తినాలంటే ఈ రైతులకు కాంపెన్సేషన్ కూడా మీరు చెప్పారు, ప్రభుత్వం చెప్పినంత గొప్పగా లేదని కామెంట్ కూడా ఉంది. మాక్సిమం 5.85 లక్షల వరకు మీరు దాన్ని లిమిట్ చేశారు, 6-7 లక్షలు ఎక్కడ ఇవ్వట్లేదు అని రైతులు కూడా మార్కెట్ వాల్యూని బట్టి గవర్నమెంట్ వాల్యూని బట్టి అనుసంధానం మీరు ఎందుకు అన్నారు 8 లక్షల వరకు కూడా ఇస్తున్నాం. ఇక 5 లక్షలు 8 అని ఫైనల్ కాలేదు రేటు, దాన్ని బట్టి ఇస్తా ఉన్నాం ఇక్కడ మార్కెట్ వాల్యూని బట్టి ఇస్తాను. విభజనకు సంబంధించి కొంత ప్రతిష్టంభన కనిపిస్తోంది, ఇవాళ ప్రధానంగా దాని మీద వార్తలు వచ్చాయి. బ్రేక్ తర్వాత దాని మీద చర్చలో